हाय माय डियर स्टूडेंट्स, हाउ आर यू। नेक्स्ट टॉपिक फाइनली स्टूडेंट्स की पेपर फाइव लोने फर्स्ट यूनिट लो सेकंड हाफ डाइइलेक्ट्रिक्स। डाइइलेक्ट्रिक्स अंटे चूडंडी एंटंटे ए सब्सटेंस विच डज नॉट कंडक्ट ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ ది డైఎలక్ట్రిక్స్ అంటే ఏ సబ్స్టెన్స్ కూడా మనకి కరెంట్ పాస్ అవ్వకుండా ఉంటుందో దాన్ని ఏమంటాం అంటే డైఎలక్ట్రిక్స్. ఏ సబ్స్టెన్స్ విచ్ డస్ నాట్ కండక్ట్ ది ఎలక్ట్రిసిటీ ఈజ్ కాల్డ్ ది డైఎలక్ట్రిసిటీ. ఓకేనా? దీంట్లో డైఎలక్ట్రిసిటీ కాన్స్టెంట్ కే చూస్తాం. డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ కే it is defined as the without dielectric to the with dielectric field. It is defined as the K, dielectric constant K to define chestam. It is defined as the electric field without dielectric to the electric field with dielectric field, without dielectric field to the with dielectric field. So K equal to E naught by E, K equal to E naught by V. This is the E naught is the without dielectric field and E is the with dielectric field. Okay, dielectric constant K is defined as the electric field without dielectric to the electric field with dielectric field. Manu entha mundu lesson lo first unit lone first half lo gauss law in electrostatics chusam. Same alage deentlo kuda manam em chustam ante gauss law in dielectrics. Idi 10 marks ki chaala important question, careful ga vinandi. Gauss law in dielectrics. మీరు క్వశ్చన్ ఇచ్చినప్పుడు కూడా చూసుకోండి, ఫస్ట్ యూనిట్ లోనే మీకు రెండు అసైస్ ఇస్తారు కాబట్టి దాంట్లో గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అడిగాడా గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ అడిగాడా చూసుకోండి ఒకసారి. అదవుతుందా? గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్ అయితే ఇంతకుముందు దాంట్లో చేసింది గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్. గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ కూడా సేమ్ అలాగే మనం ఆల్రెడీ ఫస్ట్ యూనిట్ లో చూసాం. గాస్ లా, వాట్ ఈస్ గాస్ లా? ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ది టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఓవర్ ఏ ఎన్క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఛార్జ్. అంటే ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ టు Q/ε0 అని రాసాం. దట్ ఈస్ ద గాస్ లా ఇన్ ఎలక్ట్రోస్టాటిక్స్. సేమ్ అలాగే గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్స్ అయితే ఏమంటాం అంటే ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఓవర్ ఏ ఎన్క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఛార్జ్. ఓవర్ ఏ ఎన్క్లోజ్డ్ సర్ఫేస్ ఇంటిగ్రల్ E.ds ఇంటిగ్రల్ E.ds టోటల్ పై ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఛార్జ్. పై ని ఎలా డిఫైన్ చేయొచ్చు మనం? ఇంటిగ్రల్ E.ds. డాట్ ప్రొడక్ట్ తీయాలంటే కాస్ వస్తుంది మనకి. అంటే ఇంటిగ్రల్ E.ds కాస్ తీటా. ఇంటిగ్రల్ ఈడిఎస్ కాస్ థీటా ఈజ్ ఈక్వల్ టు ది ఏమంటున్నాం డెఫినేషన్? టోటల్ ఎన్క్లోజ్డ్ ఛార్జ్ పై ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఛార్జ్. ఛార్జ్ దేంతో డిఫైన్ చేస్తాం? క్యూ. దట్ ఈస్ ద డెఫినేషన్. ఓకే, కాకపోతే ఇక్కడ మనం డైఎలక్ట్రిక్స్ తీసుకుంటున్నాం కాబట్టి కాన్స్టెంట్ కే యాడ్ అవుతుంది. ఓన్లీ మనకి ఎలక్ట్రోస్టాటిక్స్ లో అయితే మనకి ఏమవుతుంది? పై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈడిఎస్ ఈక్వల్ టు E.ds ఈక్వల్ టు ఇంటిగ్రల్ E.ds cos theta ఈక్వల్ టు Q/ε0 అని డైరెక్ట్ రాస్తాం. కాకపోతే ఇక్కడ మనకి ఏం యాడ్ అవుతుంది అంటే K యాడ్ అవుతుంది. ఎందుకని? ఇన్ డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ K కాబట్టి K ఇంటూ. ఓకేనా? అంటే ఇప్పుడు మనకి టోటల్ ఈక్వేషన్ ఏమొస్తుంది అంటే మనకి పై ఈజ్ ఈక్వల్ టు, మనం ఎక్కడైనా సరే గాస్ లా ఇన్ డైఎలక్ట్రోస్టాటిక్స్ రాస్తే కనుక పై ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ E.ds ఈక్వల్ టు ఇంటిగ్రల్ E.ds cos theta ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు డైరెక్ట్? Q/ε0. దిస్ ఈస్ ద డెఫినేషన్ అండ్ దట్ ఈస్ ద ఫస్ట్ ఈక్వేషన్. ఇది గాస్ లా ఇన్ డైఎలక్ట్రిక్ స్టేట్మెంట్. ఏం చెప్తాం? ద టోటల్ నార్మల్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పై ఓవర్ ఏ ఎన్క్లోజ్డ్ సర్ఫేస్ ఈజ్ ఈక్వల్ టు ది 1/ε0 టైమ్స్ ఆఫ్ ఇట్స్ ఛార్జ్. ఓకేనా? వేర్ కే ఈజ్ ద డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్. ప్రూఫ్ కి వచ్చేసరికి ఏమవుతుందంటే మనకి
डायलेक्ट्रिक्स विथ डायलेक्ट्रिक कैपेसिटेंस विथ डायलेक्ट्रिक कैपेसिटेंस विदाउट डायलेक्ट्रिक विदाउट विथ एदैना तीसुकोच्चु मनं चूडंडि फस्ट इदि कैपेसिटेंस किंद तीसुकुंटां एबी प्लेट्स एबी प्लेट्स मध्यलो मनकि गाशियन सर्फेस तीसुकुंटां दिस इज द गाशियन सर्फेस ओके ई नॉट डीएस सेम डायरेक्शन लो उंटाई इक्कड मनकि ई नॉट डीएस सेम डायरेक्शन लो उंटाई ई नॉट डीएस सेम डायरेक्शन लो इदि एंटंटे कैपेसिटेंस विदाउट डायलेक्ट्रिक कैपेसिटेंस विदाउट डायलेक्ट्रिक कैपेसिटेंस विदाउट डायलेक्ट्रिक अदे केस टू वे सर की कैपेसिटेंस विथ डायलेक्ट्रिक तीसुकुंटाम विथ डायलेक्ट्रिक तीसुकुन्नप्पुडु मध्यलो मनकि डायलेक्ट्रिक स्लाब वस्तुंदि दिस इज द डायलेक्ट्रिक स्लाब सेम इक्कड तीसुकुन्नट्टे एबी कैपेसिटेंस काकपोते इक्कड मनकि डायलेक्ट्रिक स्लाब तीसुकुन्नप्पुडु इदि क्यू क्यू डाश चार्ज क्यू क्यू डाश क्यू अंड Q dash, that is the capacitance with dielectric. Capacitance with dielectric. Okay na? Chudandi okasari dielectric constant, dielectrics. Dielectrics definition entante substance which does not conduct electricity. This does not conduct electricity. That is called the dielectrics. डायलेक्ट्रिक कांस्टेंस कैपेसिटेंस आर इलेक्ट्रिसिटी एदैना सरे द टोटल इलेक्ट्रिक फील्ड विदाउट डायलेक्ट्रिक टू द विथ डायलेक्ट्रिक दैट इज द डायलेक्ट्रिक कांस्टेंट गॉस लॉ इन डायलेक्ट्रोस्टैटिक्स गॉस लॉ इन डायलेक्ट्रोस्टैटिक्स प्रूफ मन की द टोटल नार्मल इलेक्ट्रिक फ्लक्स पाई ई द टोटल नार्मल इलेक्ट्रिक फ्लक्स पाई ई ओवर ए एनक्लोज्ड सरफेस इज ईक्वल टू द 1 बाय एप्सिलॉन नॉट टाइम्स ऑफ इट्स चार्ज where k is the dielectric constant then proof ku vache sariki rendu cases untayi without dielectric teeskuntam with dielectric teeskuntam without dielectric lo em avutundante manaki ab capacitance teeskuntam deentlo madhyalo manaki etuvanti slab undadu e not ds anevi same direction lo untayi e not ds same direction lo unte manam already first electrostatics lo chesinatte e not ds madhya angle enta ayipothundante zero ayipothundi E not ds cos theta equal to 0 అని తీసుకున్నాం ఎందుకని E not ds సేమ్ డైరెక్షన్ లో ఉన్నాయి సేమ్ విత్ డైరెక్ట్రిక్ లో కూడా ఏమవుతుందంటే E not ds ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ E ds డిఫరెన్స్ తెలియడం కోసం ఇది E not అని తీసుకుంటా అది E అని తీసుకుంటాం E ds ఆర్ ఇన్ సేమ్ డైరెక్షన్ ఓకేనా చూడండి నెక్స్ట్ कैपेसिटेंस विदाउट डायलेक्ट्रिक कैपेसिटेंस विदाउट डायलेक्ट्रिक दींट्लो मनं बै यूजिंग गॉस ला यूज चेसे कदा चेस्तां बै यूजिंग गॉस ला By using Gauss law definition ఏంటి మనకి pi is equal to integral e not ds eds or e not అని తీసుకున్నాం కాబట్టి without లో e not dot ds దీని అలా రాసుకోవచ్చు e not ds cos θ integral e not ds
ds cos theta kaani ikkada manu e not and ds is the same direction so e not comma ds in same direction in same direction kaabatti angle entha avutundi theta equal to 0 theta equal to 0 ayyandante cos theta cos 0 cos theta cos 0 em avutundi appudu cos theta equal to cos 0 equal to cos 0 value entha manaki 1 cos 0 value entha 1 so cos theta place lo and substitute chestam manu ikkada 1 substitute chestunnam ankonde pi is equal to entha avutundi manaki integral e not ds into cos theta plus ఎంత అవుతుంది 1 దీని అలా రాసుకోవచ్చు మనం ఇంటిగ్రల్ e not ds అవుతుంది అంతే కదా దీని అలా రాసుకోవచ్చు మనం e not into ఇంటిగ్రల్ ds e not into ఇంటిగ్రల్ ds e not into ఇంటిగ్రల్ ds is equal to ఏమవుతుంది ఫ్రమ్ ది డెఫినిషన్ q by k epsilon కదా q by k epsilon from definition che avut integral e not ds equal to q by epsilon r ikkada chudandi ok sari meek doubt raj by using gauss law edi dielectrics kaadu gauss law in electrostatics gauss law in electrostatics aitene manaki em avutundi pi is equal to q by epsilon r avudi ade dielectrics aithe pi is equal to q by k epsilon r avudi okay na अभी इप्ड मनमेवाल प्रूफ बै के एप्सिलॉन नॉट क्यू बै के एप्सिलॉन नॉट सो इंटीग्रल ई नॉट डीएस इज इक्वल टू एंत मन की क्यू बै एप्सिलॉन नॉट विच इंप्लाइज ई नॉट इंटू इंटीग्रल डीएस अंटे टोटल एरिया सो ई डीएस प्लेस में रासुकोच्चु मनम ए रासुकोच्चु ए क्यू बै एप्सिलॉन नॉट ओनली ई नॉट कावल मन की ई नॉट कावल ए अने मल्टीप्लाई चेस्तुंदा पक्क वेल्ते डिवाइड चेस्तुंदी ई नॉट इज इक्वल टू क्यू बाय ए एप्सिलॉन दैट इज द फर्स्ट केस ओके चूडंडि ओकसारी फर्स्ट केस एंटंटे कैपेसिटेंस विदाउट डाइइलेक्ट्रिक कैपेसिटेंस विदाउट डाइइलेक्ट्रिक्स बाय यूजिंग गॉस लॉ इन इलेक्ट्रोस्टैटिक्स पाई इज इक्वल टू इंटीग्रल ई नॉट डीएस डाट प्रोडक्ट पावाले इंटीग्रल ईडीएस कॉस थीटा तीसुकुंटाम इज ईक्वल टू इलेक्ट्रोस्टैटिक्स देनिकी ईक्वल अवुतुंदी मनकी क्यू बाय एप्सिलॉन नॉट सो इक्कड ई नॉट डीएस इज द सेम डायरेक्शन इंदाक तीसुकुन्नाम ई नॉट डीएस सेम डायरेक्शन लो उंडवल्ल वाटि मध्य यांगिल एंत अवुतुंदंटे थीटा इज ईक्वल टू 0 थीटा इज ईक्वल टू 0 अयिंदंटे कॉस थीटा ईक्वल टू कॉस 0 कॉस 0 वैल्यू 1 काबट्टी मनं इक्कड कॉस थीटा प्लेस लो एंत रासुकुंटाम अंटे 1 रासुकुंटाम इज ईक्वल टू क्यू बाय एप्सिलॉन नॉट ई नॉट इंटू इंटीग्रल डीएस डीएस अंटे टोटल एरिया ए अवुतुंदि क्यू बाय एप्सिलॉन नॉट ई नॉट इक्वल टू ए ना पक्कन तीसुकेल्ते क्यू बाय ए एप्सिलॉन नॉट अवुतुंदि दट इज द फर्स्ट केस ओके नेक्स्ट सेकंड केस चूद्दाम केस 2 केस टू एम तीसुकुन्नाम कैपेसिटेंस विद डाइइलेक्ट्रिक कैपेसिटेंस विद डाइइलेक्ट्रिक कैपेसिटेंस विद डाइइलेक्ट्रिक दींट्लो कूडा एम चेस्तां अंटे बाय यूजिंग गॉस लॉ इन इलेक्ट्रोस्टैटिक्स अदे तीसुकुंटाम बाय यूजिंग गॉस लॉ By using gauss law in electrostatics integral eds integral e dot ds with dielectrics lo nemo without dielectric lo e not to ds an teeskunnam diagram lo meeku idea undi alage with dielectric lo aithe e an teeskuntam e ds is equal to ela rasukochu e ds cos theta is equal to q by epsilon not endukani gauss law in electrostatics kabatti q by epsilon not kaani ikkada manaki q प्लेस लो डायग्राम लो चूसा मन ऑलरेडी इधर गाशियन सर्फेस के मध्यलो रॉड तीसुकुंटे इधर ए इधर बी मध्यलो चार्ज q q डैश काबट्टि इक्कड q प्लेस लो एम रासुकोच्चाट मनं q q डैश रासुकोच्चि हियर
integral E ds cos theta is equal to Q minus Q dash by epsilon naught. Q minus Q dash by epsilon naught. ఇక్కడ Q ప్లేస్ లో ఏం తీసుకుంటాం మనం Q minus Q dash by epsilon naught. మనం ఆల్రెడీ ఇంతకు ముందు చేసినట్టే E and ds is the same direction కాబట్టి ఏమవుతుంది E ds మధ్య ప్లేస్ లో theta is equal to 0. Here E comma ds in same direction. So theta is equal to 0. Theta equal to 0 ayyindante cos theta equal to cos 0 equal to 1. Okay? Ante deen place lo manam 1 substitute chestunte em avutundi appudu integral eds into 1 cos theta is equal to 1 ayipoyindi kabatti eds into 1 is equal to q minus q dash by epsilon naught. Q minus q dash by epsilon naught. ओके दी सेम इंदा रास्क इंटू इंटीग्रल डीएस सर्फेस क्यू माइनस क्यू डैश बाय एप्सिलॉन नॉट इंटीग्रल डीएस इज इक्वल टू टोटल एरिया ए अनि तीसुकुंटाम कदा इंटू ई डैश चूँ ई इंटू ए इक्वल टू एम मन की क्यू माइनस क्यू डैश बाय एप्सिलॉन नॉट मन को ओनली ई कावाली कब ए अने मल्टीप्लाई चेस्ना पक्के डिवाइड चेस्तुं काबट्टी ई इक्वल टू एम वस्तुंदी मन की क्यू माइनस क्यू डैश बाय ए एप्सिलॉन नॉट ए इक्वल टू वच्चिंदी मन की क्यू माइनस क्यू डैश बाय ए एप्सिलॉन नॉट ओकेना ओकसारी चूडंडी मल्ली कैपासिटेंस विथ डाइइलेक्ट्रिक कैपासिटेंस विथ डाइइलेक्ट्रिक बाय यूजिंग दि गॉस लॉ इन इलेक्ट्रोस्टैटिक्स यू ऑलरेडी नो दि फार्मूला इंटीग्रल ईडीएस इक्वल टू E dot ds equal to integral E ds cos theta is equal to Q by epsilon naught. Okay? Here E ds cos theta equal to Q E place lo em iskuntamante manu with dielectric slab lo Q minus Q dash. So Q place lo em rastamante Q minus Q dash by epsilon naught. Q minus Q dash by epsilon naught. Here E and ds is the same direction. Ikkada note chesam already. E ds. E and ds is the same direction. सो एमेंटे सेम डायरेक्शन अच्छे थीटा इज ईक्वल टू जीरो थीटा ईक्वल टू जीरो अंटे दिन विल दिन वाल्यू एंत कास थीटा ईक्वल टू कास जीरो ईक्वल टू वन ईडीएस ईक्वल टू इंटीग्रल क्यू माइनस क्यू डैश बाय एप्सिलॉन नॉट ई इंटू इंटीग्रल डीएस इंटीग्रल डीएस टोटल एरिया सो ई डॉट ए ईक्वल टू क्यू माइनस क्यू डैश बाय एप्सिलॉन नॉट इक ए अने मल्टीप्लाई चेस्तुंदा पक्के अंटे डिवाइड चेस्तुंदा काबट्टी ई ईक्वल टू एमवुतुंदी क्यू माइनस क्यू डैश बाय ए एप्सिलॉन नॉट ओकेना इदी ई इंतवरकु वच्चिंदी मनकि ओकेना इप्पुडु एं चेस्तामंटे मनं आल्रेडी फस्ट स्टार्टिंग डेफिनेशन चूसां एंटि डैइलेक्ट्रिक कांस्टेंट k ఈక్వల్ టు e నాట్ బై e ఐడియా ఉంది కదా k ఈక్వల్ టు ఏం చేసాం మనం e నాట్ బై e అవునా e నాట్ బై దాని నుంచి e కావాలనుకోండి ఏమవుతుంది e ఈక్వల్ టు e నాట్ బై k e ఈక్వల్ టు ఏమవుతుంది e నాట్ బై k అదైనా E equal to E naught by K. ఎందుకంటే ఇక్కడ E equal to E naught by K. ఇక్కడ కూడా E equal to Q minus Q dash by A epsilon naught. So ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ రెండు ఈక్వల్ చేయొచ్చు కదా. అంటే E naught by K is equal to Q minus Q dash by A epsilon naught అవుతుంది. అవునా? ఆల్రెడీ మనకి ఫస్ట్ ఈక్వేషన్ నుంచి E naught వాల్యూ వచ్చింది మనకి. E naught equal to Q by A epsilon naught వచ్చింది. ఆ వాల్యూ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అర్థమైందా? చూడండి ఇంతవరకు అర్థమైంది కదా? E equal to Q minus Q dash by A epsilon naught. ఓకేనా? దీనికి ఏం చేస్తాం మనం డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ ని అప్లై చేస్తాం చూడండి బై యూజింగ్ గాస్ లా కేస్ 2 లో మనకి ఈక్వేషన్ ఏమొచ్చింది e ఈక్వల్ టు q మైనస్ q డాష్ బై a ఎప్సిలాన్ నాట్ q మైనస్ q డాష్ బై a ఎప్సిలాన్ నాట్ ఇది ఈక్వేషన్ వచ్చింది ఓకేనా బై యూజింగ్ డైఎలెక్ట్రిక్ కాన్స్టెంట్ by using dielectric constant em avutundi manaki
by using dielectric constant k equal to e naught by e. k equal to manaki e naught by e. దాని నుంచి ఓన్లీ e కావాలంటే ఏం చెప్పాం మనం e naught equal to e naught e equal to e naught by k అవుతుంది. e equal to ఏమవుతుంది e naught by k e ఇక్కడికి వస్తుంది k ఇక్కడికి వస్తుంది ఓకేనా e equal to e naught by k. సో ఈ ఈక్వేషన్ నుంచి చూడండి ఇది సెకండ్ ఈక్వేషన్ థర్డ్ ఈక్వేషన్ అనుకున్నాం అనుకోండి దిస్ ఇస్ సెకండ్ ఈక్వేషన్ అండ్ దిస్ ఇస్ థర్డ్ ఈక్వేషన్ ఫ్రమ్ 2 అండ్ 3 ఈక్వేషన్స్ from 2 and 3 equations ela raayochu manam e equal to so e naught by k equal to q minus q dash by a epsilon naught e naught equal to okay kaani manaku already e naught equal to ochindi first equation nunchi enti e naught equal to q by k epsilon naught avuna chudandi e naught by k equal to q minus q dash by a epsilon naught okay na first equation nunchi manaki first equation em vachindante e equal to q by a epsilon naught that is the first equation e equal to q by a epsilon naught q by a epsilon naught ante ikkada manaki e naught equal to e naught equal to q by a epsilon naught an vachindi so aa value teeskochi ikkada substitute chesam ankonde em avutundi manaki e naught equal to q by a epsilon naught ikkada substitute chestunnam anukondi q by a epsilon naught into ikkada by k undi kada into 1 by k idu only e naught value e naught equal to em avutundi q by a epsilon naught 1 by k is equal to q minus q dash by a epsilon naught okay ikkada chudandi manaki anna cancel ayi unnaya a epsilon naught cancel chesukochu ఇక్కడ q by k is equal to q minus q dash ఓకేనా ఈ మైనస్ q dash ని పక్కకు తీసుకురండి ప్లస్ q dash అవుతుంది is equal to q ఈ ప్లస్ q కు ప్లస్ q by k ని పక్కకు తీసుకెళ్తే మైనస్ q by k ఎందుకంటే q టర్మ్స్ అన్ని ఒక వైపుకి q dash అన్ని ఒక వైపుకి తెచ్చుకుంటున్నాం అంటే ఏమవుతుంది ఇక్కడ మైనస్ q dash ఈ పక్కకు వస్తే प्लस क्यू डैश प्लस क्यू बै के आते माइनस क्यू बै के रेंडिट क्यू कामन कदा क्यू कामन तीसुकुन्नाम अनुकोंडि क्यू डैश इज ईक्वल टू इंटू वन माइनस वन बै के अंते कदा क्यू कामन तीसाम इक्कड एंत उंटुंदि इंका वन माइनस इक्कड क्यू कामन तीसाम काबट्टि एंत उंटुंदि इक्कड वन बै के क्यू माइनस वन बै के ओकेना अंटे इप्पुडु क्यू डैश ईक्वल टू एम वच्चिंदि मनकि क्यू इंटू वन बै के okay,